హైదరాబాద్ లక్దికపుల్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ను ముట్టడించేందుకు యత్నించారు ఉపాధ్యాయులు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ లోనే ధర్నాకు దిగారు ఉపాధ్యాయులు. తమ సమస్యలు పరిష్కరించి వెంటనే ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడ్డది? ఉద్యమాలు ఊపిరిగా మరి రాష్ట్ర పురుగులు పోస్తున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయుల యొక్క మరి ఉద్యమాన్ని అర్చివేస్తే మరి తెలంగాణ రాష్ట్రము ఖచ్చితంగా రాబోయే రోజులలో ఉపాధ్యాయుల చేతిలో ఉంటుంది. దీన్ని మేము ఏ రకంగా తీసుకపోవాలో ముందుకు మాకు బాగా తెలుసు. గతంలో ప్రభుత్వాలు కూడా మరి చూసినారు. దయచేసి ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేసే దిశలో ప్రయత్నం చేయండి. అంతేమని సొల్లప్ప ముచ్చట్లు చెప్పుకుంటా, అన్ని హామీలు ఇచ్చుకుంటా, ఈ కహానీలు మాకు వద్దు మహాప్రభు అని చెప్పేసి 317 జీవోలో మరి ఎన్ని అవకతవకలు జరిగినాయి వాటిని కూడా సమర్థించమని చెప్పేసి అంటున్నాం. ఏడేళ్ల నుంచి బదిలీలు బాధపడుతున్నాం. 4 సంవత్సరాల నుంచి ఇంతవరకు ప్రమోషన్లు. అదే క్రమంలో మేము బాధపడుకుంటూ మా సమస్యలను పరిష్కరించాలి, మాకు ప్రమోషన్లు కల్పించాలి, మాకు బదిలీలు కల్పించాలి అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చల్లడం లేదు. సమస్యలు పెట్టాలి.